చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం రెవెన్యూ ఆఫీస్ ముందు భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల అధ్యక్షులు రామచంద్రయ్య మాట్లాడుతూ, గరీబ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యంను పంపిణీ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం గత 4 నెలలుగా పంపిణీ చేయలేదని, ఈ రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు వాడుకుంటుందని, ఇలా చేస్తే పేద ప్రజల కడుపు ఎలా నిండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వాలని, సొంత పథకాలకు వాడుకోవద్దని, ఇంతకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఇళ్ల పట్టాలను వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. గత 10-15 ఏళ్లుగా వస్తున్న పింఛన్ను కొన్ని రద్దు చేయడం, ఇలా చేస్తే పేద ప్రజలు ఎలా బ్రతకాలి, పేద ప్రజల కడుపు కొట్టడం న్యాయం కాదని, గత 4 నెలలుగా నిలిపివేసిన ఉచిత రేషన్ బియ్యాన్ని వెంటనే పేద ప్రజలకు పంపిణీ చేయాలని గుడిపల్లి మండల రెవెన్యూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల రామచంద్రయ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అంపిస్తున్న ఉచిత రేషన్ వెంటనే, కేంద్ర ప్రభుత్వం నుంచి అంపిస్తున్న ఉచిత రేషన్ వెంటనే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత రేషన్ పంపిస్తున్న వెంటనే కడుపంతా ఆ లోపలికి పోయిందని చెప్పండి. ఎట్లా మీరా మీ కడుపు ముందొస్తాయండి, పెద్దలు కడుపుతో ఆ ఉచిత రేషన్ని ఇక్కడ మన రాష్ట్రంలో అందిస్తారని లేదు సార్, ఇక్కడ దాని నుంచి అందించాలని మీకు ఒక వినతి పత్రం సార్. మార్నింగ్ మీరేనా ఫోన్ చేశారు? నేను రాసి పంపుతాను, కలెక్టర్ పంపుతాను అండి, పంపించి తీసుకున్నాను. కరువు కాలంలో నీళ్లు తోలి ఒక హ్యాండిక్యాప్డ్ ఆయన బీజేపీలో ఉండడని ఇది వరకు డబ్బులే డ్రా చేయలేదు, లేదా అడిగితే ఎవరు తిండ్రో ఏమైనా న్యాయం చేయాలి. నెక్స్ట్ ఇంకోటి రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చి అది లంచాలు తీసుకొని ఇవ్వకుండా అది ఎక్కడ పోయిందో ఎవరు తింటారో అది ఇప్పటికి తెలియదు. 2 సంవత్సరాలు అయింది అంబుకు రికార్డ్ అయ్యి, ఎవరిని అడిగినా నాకు తెలియదు, నీకు తెలియదు అంటారు. న్యాయం చేయాలి. ఏ పంచాయతీ? ఓఎన్ కొత్తూరు పంచాయతీ, గుడిపల్లి మండలం. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండల అధ్యక్షుడు అయినటువంటి రామచంద్ర అని నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంటే గనా గత 4 నెలల నుంచి ఆ ఉచిత రేషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. పేద ప్రజల కడుపు మీద కొడతా ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే, అంటే మనుషులు ఒళ్ళని కాడే కొట్టండి. ఈ పేద ప్రజలకు ఉచిత రేషన్ ఈ నరేంద్ర మోడీ గారు మా దేవుడైతే ఏదైతే అంపిస్తున్నాడో అమలు చేస్తున్నాడు. ఈ బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని కూడా దోచుకొని ఈ బియ్యాన్ని దోచిపెట్టుకొని వాళ్ళు పథకాల కిందకి పంపిస్తున్నారంటే గిన దీనికన్నా దౌర్భాగ్యం స్థితి ఇంకేమీ లేదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పేద ప్రజలు ఎంతో మంచి ఆహారానికి లేకుండా ఉంటే ఈ కరోనా టైం నుంచి ఉచిత రేషన్ని అందిస్తుంటే ఈ 4 నెలలుగా ఈ దౌర్భాగ్య స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఇదే తర కాకుండా ఇండ్లు లేకుండా చాలా మంచి ఉన్నారు, ఆ ఇండ్లు కూడా వాళ్ళు ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లు ఉంటే కూడా ఈ రోజు పట్టాలు లేకుండా వాళ్ళు పట్టాలు పీకేస్తున్నారు. పేద ప్రజలకు ఓఏ పెన్షన్లు వస్తూ ఉంటుంది, ఆ ఓఏ పెన్షన్లు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే కదా ఈ ఓఏ పెన్షన్లు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినట్లు మాత్రం వాళ్ళు పంపించుకొని వేరే వాళ్ళకి పంపించకుండా దీనికి కూడా పెన్షన్లు కట్ చేస్తూ ఉన్నారు. చాలా మనిషికి ఈ దౌర్భాగ్య స్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని తెలియజేస్తూ ఈ ఉచిత బియ్యాన్ని ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో వెంటనే ఈ గుడిపల్లి మండలానికి కానీ పేద ప్రజలకు అందేనట్లు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోరేది ఏమంటే, నేను గౌరవ ముఖ్యమంత్రిని ఈ ఉచిత రేషన్ని పంపించాలని కోరుతున్నాము. జై హింద్.